మేము అక్కడి నుంచి బయలుదేరి ఉపన్యాసం చెప్పవలసిన చోటికి వచ్చితిమి. పాత నగరంలో ఒక పెద్ద పురాతన భవనము, 6వ అంతస్తులో నా ఉపన్యాసం. చాలా పురాతనమైన లిఫ్టులో మేము పైకి చేరితిమి. ఆ లిఫ్ట్ నడుస్తున్నప్పుడు దడదడమని శబ్దం చేయుచూ వణుకుచున్నది. మళ్ళీ ఉపన్యాసశాలలో చెడ్డీలు బనియన్లు ధరించిన యువతి యువకులు తిరుగుచుండేది. శాలలో ఒక పక్క మద్య విక్రయం చిన్న గది ఉన్నది. వారందరూ మద్యం పుచ్చుకునుతూ సిగరెట్ కాల్చుండగా శాల అంతయు పొగతో నిండి మదపుటేనుగు వాసన వేస్తున్నది. శాలలో ఒక మూల కుర్చీ బల్ల అమర్చి ఒక మీసాల వ్యక్తి పొట్టివాడు చప్పట్లు కొట్టి యువతి యువకులను ఆహ్వానించారు. అందరూ మద్యపు గ్లాసులు పక్కన పెట్టి సిగరెట్లు ఆర్పి పారవేచి బారులు తీర్చి పద్మాసనం కూర్చుండి రెండు చేతులతో చిరుముద్ర పట్టి కందులు మూసుకుంది. అది ఒక చాలా అగ్లీగా ఉంటుంది. అది ఒక జూడో శిక్షణ కేంద్రం అట. ఆ మీసాల వ్యక్తి జూడో విద్యాలయంలో ప్రిన్సిపాల్. అది నన్ను గురించి పరిచయ వ్యక్తులను పలికి కూర్చుండు. అంతలో జినత్ జార్జి మొదలగు మా పరివారము శిష్యవర్గం అందరూ ప్రవేశించి కూర్చుండేది. హాలు జనంతో కిక్కిరిశాను. నాడు నేను ఉపన్యాసం విషయము మాస్టర్ సివివి మహిమలు, అతని యోగ మార్గం గురించి. నేను ప్రారంభించి శాంతి పాఠము చెప్పినంతలో వర్మ మాస్టర్ సివివి చిత్రపటము బలం మీద పెట్టి అగర్తలు వెలిగించను. హాలు వాతావరణం అంతా మారిపోయాను. అది మాత్రం బాగుంది. అందరూ తెలియని మత్తు వంటి తన్మయత్వమున మెలగిరి. ఉపన్యాసము గంటన్నర సేపు నడిచను. ప్రశ్నలను ఆహ్వానించింది కానీ ఎవరికి వడల మీద తెలివిలేదు. ఎవరినూ ప్రశ్నలు వేయ స్థితిలో లేరు. విద్యార్థులకు మధ్యము కైపు దిగిపోయి మాస్టర్ పైకెక్కాను. ఉపన్యాసానంతరము ప్రిన్సిపాల్ లేచి నిలబడి ముగింపు వాక్యమని పలికాను. మరల ఈనాడు నా మనసునకు శాంతి చిక్కినది. వీరితో పాటు ఏదో ఒక అనుభూతి మన హాల్లో ప్రవేశించినది. దాన్నే మాస్టర్ సివివిగా భావించున్నాను. మేము తిరిగి వచ్చుండగా మీతో మరికొన్ని గంటలు గడపవలసి ఉన్నది. ఈ రాత్రి భోజనమునకు నాతో రారాదా అని అడిగాను. నేను పని ఉన్నదని చెప్పి పంపించి మా నివాసమునకు వచ్చితిని. 15 దినముల కిందట అతని భార్య చనిపోయినట. అప్పటి నుంచి దుఃఖపడుచు పిల్లలతో కాలం గడిపి అతడు ఆనాడే బయటకు వచ్చినట. మేము తిరిగి నివాసం నాకు వచ్చేసరికి రాత్రి 12 గంటలు అయినది. కొన్ని ఉత్తరములు టైప్ చేసి నిద్రించితిమి. జూన్ 9వ తేదీ ఉదయముననే లేచి కార్యకృత్యములను తీర్చుకొని క్లాజల్ ఇంటికి పోయి స్నానము చేసి వచ్చితిమి. 3 స్త్రీలు నన్ను చూచుటకు వేచి ఉన్నారు. వారికి కావలసిన విషయములు వివరించి పంపించేసరికి 12:30 అయినది. భోజనం చేసి గదుల్లో నిద్రించితిమి. వాతావరణము చల్లగా మంచుతో మసగ్గా ఉన్నది. మాకు విసుగు అనిపించినది. భారతీయమైన బంగారు టెండ చూచి ఎన్నాళ్ళైనది. అప్పటికప్పుడే బయలుదేరి భారతదేశంలో తిరిగి వచ్చి వేయవలని అనిపించినది. కానీ ఇంకనూ కార్యక్రమములు మిగిలిపోయి ఉన్నవి. నాటి సాయంకాలము డామినిక్ తన కారులో మమ్మల్ని తీసుకుని ఊరు నలుమూలలా తిప్పి చూపించను. ఎంత తిరిగినను మనసునకు భారతదేశంపై గాలి మళ్ళినది. దీనికి తోడు అక్కడి వ్యక్తుల నిత్య జీవితంలో పద్ధతులు ఆచారములు మాకు ఎడ్డగా తోచుచుండెను. ఒకరికి స్నానాదులు అక్కర్లేదు. ఎంగిలన్నేమో తెలియదు. కుడి చేతికిని ఎడమ చేతికిని భేదం తెలియదు.
అందరూ యోగాభ్యాసం అని అరుచుందరు. మనుషులు దగ్గరకు వచ్చినచో వాసన కూడా కొట్టుతున్నది. అతడి వారు ఎవరికి తెలుగు భాష రాదు కనుక మేము పై విషయములను గూర్చి బాహాటంగా చర్చించుకొనచ్చు. రాత్రి 9 గంటలకు మా నివాసంకు తిరిగి వచ్చి భోజనం చేసి మా గదిలో చేరితిమి. భగవద్గీత చదువుకొంచు కాలక్షేపం చేసింటిమి. ఇంతలో ఎలిజబెత్ వార్నర్ మా గదిలోనికి వచ్చి లియానపట్నంలోని యోగ ప్రదర్శనలను గూర్చి ప్రసంగించను. ఫ్రాన్స్లో గ్రొనోబుల్ అనే గ్రామమున యోగా ఫెస్టివల్ జరుగుతున్నది. దానిలో ఉపన్యాసం ఇచ్చుటకు ఆహ్వానం వచ్చినదట. నా గొడలు మండినది. యోగా ఫెస్టివల్ అనగా పేరు నాకు యోగమే కానీ అది ఒక పెద్ద జాతర. ఇంతకుముందు చూశారు కదా, మాన్సనే చోట. మన గ్రామంలో గ్రామదేవతల కొలువు వలె ఉండను. అందరూ అతడు చేరుట, తాగి తందనా ఆడుట, అనేక విధములైన తినుబండారమును అంగళ్ళలో కొనుక్కొని తెచ్చు నడుచుండట తప్ప వేరేమీ ఉండదు. ఆ యోగా ఫెస్టివల్కి పోవుదమా అని వర్మను అడిగి తిని, అతడు ఇప్పటికే మన కుండలిని సహస్రారం దాటిపోతున్నది, ఇంకెందుకు ఈ జాతరలు, వీలైన త్వరగా మన దేశమునకు పోవాలని ఉన్నది అని నేను వారణంతో యోగ జాతరలకు పోవటం లేదని చెప్పి తిని ఆమె కోపం వచ్చినది. అంత చౌకగా మాట్లాడుతున్నారు, మీ భారతదేశంలో ఇంతకన్నా మంచి జాతరలు జరుగుతుండునా అని ప్రశ్నించాను. ఏమి జరిగినను ఆ భూమిలో జన్మించిన వారికి మోక్షం లేదు అని వర్మ హెచ్చరించాను. ఆ మాట సత్యమే అని ఎలిజబెత్ కూడా అంగీకరించినది. లియేజ్ నుండి ఉత్తరంలో వచ్చినది. ఆమె వాని చదివి వినిపించినది. మన మాస్టరు నా కన్నుల్లో మెలుగుతున్నాడు, కళ్ళలో కనిపించున్నాడు అని అమ్మా వ్రాసినది. అది చదువుతున్న ఎలిజబెత్ ముఖమున ఈర్ష్య కనిపించినది. లియేజ్లోని వారెవరూ నాతో తనకన్నా ఎక్కువ చనువుగా మెలుగుట తనకి ఇష్టం లేదు. ఎంత చేసినా ఆ సహజ లక్షణం పోదు వాళ్ళ. నేను యూరప్ వచ్చుటకు తన గొప్పతనమే కారణమని వారికి చాటి చెప్పుచుండను. ఉత్తరం చదివిన వెనుక ఏజ్లో ఉన్న శిష్యులు ఎవరికి ఐకమత్యం లేదు, ఎల్లప్పుడూ ఒకరిపై ఒకరు ఈశపడుతుంది అని ఎలిజబెత్. నీ అనుయాయుల్లో కూడా ఏ ఇద్దరూ ఐకమత్యముతో మెలిగెన్ను నీవు చూసి సహించలేవు. వారందరూ నీతో మాత్రమే సన్నిహితులుగా మెలిగి ఒకరితో ఒకరు నడుము పడకుండా నీకు ఇష్టము. దీనివల్ల క్రమముగా వారందరికీ నీపై నమ్మకం పోవును అని హెచ్చరించితిని. ఆమెకు నా మాట నచ్చలేదు, చాలా కోపం వచ్చినది. ఆమె ఇటన్నది, ఉపన్యాసములకు వసూలైన సొమ్ము నా దగ్గరే ఉన్నది, దీన్ని నేను దాచలేను, మీరు తీసుకొనుడు. నేను ఇట్లాంటిని తీసుకొని మేమేమి చేసుకునే వాళ్ళను, మా ప్రయాణ ఖర్చులు, మనకు తిరుగుటకాయ ఖర్చులు పోను, మిగిలిన దాన్ని నీ దగ్గరే ఉంచుము, బెల్జియం వరల్డ్ టీచర్ ట్రస్ట్ శాఖకు ఉపయోగించుము. ఎలిజబెట్ తిట్లా నేను దీన్ని నిర్వహింపలేను, డబ్బు పాపిస్తుంది. నేను ఇట్లాంటిని, పాపం మనుషుల్లో ఉండదు కానీ డబ్బులో ఉండదు. నీవు నిర్వహింపలేనిచ్చు నియోజ వాళ్ళకి నియోజకం వెళ్ళిన వెనుక ఎమ్మాకు అప్పచెప్పము. ఎలిజబెత్ మొహం కందగడ్డ వలె ఎర్రబారి. మాట వరుసకు తాను నిర్వహింపలేని అన్నది కానీ ఇంకొకరికి ఇచ్చుటకు ఇష్టం లేదు. అందును ఎమ్మాపై ఆమెకు ద్వేషం ఎక్కువ. ఇక మాట్లాడలేకపోయినది. తనకు వెళ్ళలేకపోయి నిద్రించను. తెల్లజాతితో వ్యవహారము పాములతో చెలగాడటం వంటిది. మేము నవ్వుకుని నిద్రించితిమి. చాలా అసలు వాళ్ళకి 10వ తారీఖు తెల్లవారుజామునే లేచి కాలకృత్యములు పూర్తి చేసుకుని క్లాజల్ ఇంటికి పోయి స్నానం చేసి వచ్చితిమి. అల్పాహారం పూర్తి అయిన వెనుక బజారుకు వెళ్ళితిమి. అపురూపముగా కనిపించిన బంగారపు రంగు నీరుటెండ భారతదేశం తలపింపజేసినది. మేము పెద్ద పెద్ద దుకాణములు తిరిగి చూచితిమి. పిల్లలకు మెడలో ధరించు సన్న హారములను కొని బజారు చూసుకుంటూ తిరిగి వచ్చేసరికి 1 గంట అయినది. భోజనములు పూర్తి చేసి సాయంకాలం 7:30 వరకు మా గదిలో వ్రాసుకొని చుంటిమి. అప్పుడు కార్లలో బయలుదేరి ఉపన్యాసములు వెళ్ళితిమి. 8 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో నా ఉపన్యాసము.
హాలు జనాకీర్ణమై కిరికిరిసి ఉండాను. భక్తి యోగము కృష్ణతత్వము అనే అంశమునిపై ఉపన్యాసము. శ్రీకృష్ణుడు బృందావనమున వివరించుట, కురుక్షేత్రమున గీతోపదేశము, ద్వారకలోని భక్తులకు భక్తికిని, ప్రజమునందరి గోపికల భక్తికిని గల భేదమును వివరించితిని. క్రిందటి రాత్రి సంభాషణ కారణముగా ఎలిజబెత్ మొగము మటమటలాడుచుండెను, ఇంకా ఆవిడ పోలేదు. అది అనువాదం సరిగా చేయటలేదు. అయినను చక్కని వాతావరణమున మానసిక సన్నికర్ష టెలిపతి అప్రయత్నంగా సిద్ధించి జనులందరూ ఆనంద పులకాంకితులైరి. భాగవత్ తత్వము అందరికీ అనుభూతమయ్యను. ఉపన్యాసానంతరము జనులందరూ ఎలిజబెత్ చుట్టూ మూగి, ఈ స్వామీజీ అడ్రస్ ఏమి, ఫ్రాన్స్లో వీరికి ఆశ్రమం ఉన్నదా, వీరి సాధన మార్గమేమి, మంత్రోపదేశం చేదురా, వీరు రచించిన గ్రంథములేవి అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఇష్టము లేకున్నాను ఆమెకు సమాధానం చెప్పుటకు తప్పలేదు. అవకాశం తీసుకొని స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ పుస్తకములు, ఫ్రెంచ్ అనువాదములు, సైక్లో స్టైల్ కాపీలు అమ్ముకొని డబ్బులు చేసుకున్నది. మేడ దిగి వచ్చిన వెనుక రోడ్డుపై కారులు ఆగి ఉన్నవి. నేను ఎవరి కారులో ఎక్కవెళ్ళను అనే విషయం గురించి ముగ్గురు స్త్రీలు మూతి విరుపులతో మౌనం వహించి చూపులతో కరగించుకొనిచుండేది. ఎంతైనా ఒక క్షణము ఆలోచించితిని. లియాన్ పట్టణములో కూడా ఆధ్యాత్మిక సాధకుల నడుమ ఈర్ష్యలు బయలుదేరినవి. ఎలిజబెత్ అడుగుపెట్టిన చోట ఈర్ష్యల పిల్లకలు పెట్టను. నేను ఒక కారు తలుపు తీసి ఎక్కి కూర్చుంటుని, ఆ కారు యజమానురాలు ఆశ్చర్యముతో సంతోషముతో ఈనాడు స్వామీజీని నేను ఇంటి దగ్గర దింపుతను, ఇది నా అదృష్టం అని కారెక్కినది. వర్మ చిక్కులో పడెను. ఉపన్యాసానంతరము తన కార్యక్రమని జినత్ జార్జి వర్మను ఒప్పించి తీసుకొని వచ్చాను. అతను మెత్తబడి ఆమె వెంట ఆమె కారు వైపు నడుస్తుండెను. దారిలో ఎలిజబెత్ నడ్డిన చేయి పెట్టుకుని, అయినచో నా కారు ఎక్కవా, నేను ఒక్కతే టికెట్లో కారు తోలుకుని రమ్మని నీ ఉద్దేశమా అని వర్మను గద్దించాను. ఆయన ఇరుక్కున్నాడు. ఇంతలో మా కారు బయలుదేరి పారిపోయినది. వర్మ ఎవరి కారులో వచ్చినో తెలియదు. తత్ఫలితముగా మా వసతిలో జరిగిన హోరాహోరీ చర్చల్లో భోజనం లఘుసరికి రాత్రి 1 గంట దాటినది. భోజనమును పూర్తి చేసుకుని నిద్రించింది. చాలా అసలు హోరాహోరీగా సాగిందని చెప్పారు, మామూలుగా కూడా కాదు.